नमस्ते किरक न्यूज की स्वागत मुनियाल जुशिद्दम तलकाय वार्ता वरंगल जैल को वास्तु दोषमा కొత్త ఖర్చులు చేస్తున్న పెద్దసారు టూర్లు మందు చిందు గంజాయి వైలెంట్ అవుతున్న యూత్ గజ్వల్ కు ఓట గజగజ వనికిస్తా పెద్దసారు ఇలాకాకు శర్మిలక్క గురి పుట్టిన 15 గంటలకే కోవిడ్ పాజిటివ్ మహారాష్ట్రల మొదలైన మూడో వేవ్ ఇప్పుడు తలకాయ లేని వార్తలు కూడా చూసేయండి చైనా మనిషికి బర్డ్ ఫ్లూ అంటిందట వరల్డ్ ఫస్ట్ కేస్ అని వార్తేసిండ్రట ప్రాక్టీస్ చేసినాక పరీక్షలు రాస్తారట డమ్మీ డాక్టర్లైన బాలు అని మిషా ఈశాన్యంలో బరువు ఉండొద్దు పెద్ద సార్ అడుగు బయట ఉండొద్దు అని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నదంట ఇన్ని దినాలు సార్ ఫామ్ హౌస్లు ఉంటే స్టేట్ మీద పట్టే లేదు అని అనుకుంటున్నారు కానీ సారు అడుగు బయట పెడితే కూల్చేసుడు కట్టేసుడు కోట్లు ఖర్చు పెట్టుడు ఇసంటి అన్ని చేస్తాడనే కావచ్చు బయటకు ఎక్కువ రాడు అని పబ్లిక్ అనుకుంటున్నారంట మంది పానాలు తీసొచ్చిన వాళ్ళు ఉండే జైలును పానాలుగా పాడే దవకారను చేస్తారట పోలీసులు ఖైదీలు తిరిగే జాగను పేషెంట్లు డాక్టర్లు తిరిగేటట్టు మారుస్తారట పెద్దసారు వరంగల్ సెంట్రల్ జైలుకు పోయి సూచించినప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇసొంటి పెద్ద ప్లాన్ ఏదో చేసిండని వరంగల్ సెంట్రల్ జైలునున్న 960 మంది ఖైదీలను డబ్బున్నే వేరే జైళ్లకు ముల్లే మూటలు చదిరి పంపే పనిలో పడ్డారట జైలు పెద్దలు అగో ఇంకే జాగ లేనట్టు జైలు జాగలనే ఎంజీఎంను దేని కట్టాలనుకుంటున్నారు ఇది కూడా సచివాలయం లెక్క ఏమన్నా వాస్తుకు లేదా అని చాలా మంది అనుమానపడుతున్నారట సరే మీ వాస్తు నమ్మకాల కోసమన్నా మాకు వసతులు కల్పిస్తే మంచిదే గాని ఏ కరోనా భయం లేకుండా మా మానాన మేము రాళ్ళు కొట్టుకుంటా ఉంటుంటే మమ్మలను తీసుకుపోయి ఇంకో జైలు వేస్తారా అని పాపం సెంట్రల్ జైలునున్న ఖైదీలు రందిమడుతున్నారట మన మాటకు మాట్లాడుకుంటే ఈనాడుమ జైళ్లకు దవాఖానలకు పెద్ద తేడా కూడా ఏముంటలే తీరి ఇంకా గట్టిగా చెప్పుకుంటే జైళ్లకు పోయిన వాళ్ళంతా ఫలానా టైంకు బయటకు వస్తారని నమ్మకమన్నా ఉంటది కానీ దవాఖానల వాడ్డోళ్ళు ఎప్పుడు పోతారో అనే భయమే ఉంటున్నది అడిగిన వాళ్ళ గుండు కొట్టుడు నిలదీసిన వాళ్ళను సావగొట్టుడు ఎండగడితే కేసులు పెట్టుడు తప్పును తప్పు అంటే బూతులు తిట్టుడు అన్న పాలన ఎంత వైలెంట్గా ఉంటుందో అన్న రాజ్యంల పోరోళ్ళు కూడా అంతే వైలెంట్గా తయారవుతున్నారంట చూడండి ఏంది మా వల్ల ఎచ్చి మీరు ఎవరిని చూసేవారు అనుకుంటున్నారో సరే ఒకసారి లైవ్ అయితే కలుపుర్రి చూద్దాం వాళ్ళేన కదా
డాక్టర్ ఆ 17th బెడ్ పరిస్థితి ఏంటి ఆ పేషెంట్ పరిస్థితి నో హోప్స్ డాక్టర్ ఇంటికి పంపించడం బెటర్ ఓ షిట్ ఇంత చదువు చదువుకొని ఒక పేషెంట్ ప్రాణాన్ని కాపాడలేకపోతున్నానే అన్న బాధ అసలు డాక్టర్ బతుకే వేస్ట్ అనిపిస్తుంది డాక్టర్ చాలా ఎంబారసింగ్ గా ఉంది yes డాక్టర్ ఐ అండర్స్టాండ్ ఆ గెటప్ లేంది ఈ డైలాగ్ లేంది ఏదన్నా క్రైమ్ సీరియల్ లా కల్పిత పాత్రలు చేస్తున్నారా ఎట్లా ఎముకలు కట్టుకోవడం చాలా ఈజీ డాక్టర్ ఫస్ట్ ఎముకలరా గొడేస్తాం నీటికొని ఎముకలరా గొడేసి తర్వాత గడ్డేస్తాం అంతే వీల కథ ఏందో మొత్తం చూసినా కానీ దుమ్ము దులుపుతా అప్పటిదాకా సపోర్ట్ చెయ్య అయ్యయ్యో బాబు ఒకసారి చెయ్యమ్మా షేక్ అండి కాదు ఒకసారి ఓ షిట్ ఏమీ డాక్టర్ ఏమైనా ప్రాబ్లమా నాకు నాట్ చూడడం సరికి రావట్లేదు అబ్బా నువ్వు చూడమ్మా డాక్టర్ I think it's fine, doctor. Oksar heartbeat check chedam. Okay. Doctor, ventane ICU lo ventilator ready cheyandi. Patient ki heartbeat vinipinchatledu. Ee pettukunte appudu heartbeat baaga vinipistadi. Letter babu. Sir, na reports vachaya. Naku ee roga mundu cheppandi sir. Oh shit. Asalu da jarutadanna expect cheyaledu ippudu. I can't save him, doctor. Sir, na cancer ra, tumor ra, AIDS ra, ulcer ra. Sir, chappadi sir, edo chappadi sir. Please sir, na heart attack vachilo sir. Exams lo nen choice lo odilesin vyadhi neeku vachindi bedru. Neeku ela save cheyala naku ardham kaatledu. I can't save you. Nen treatment cheyadam na avala garu. Nu kaabada vela mandi doctor lu unnaru. Na report laki. గోడవతల బట్టలు ఎండేస్తే దండం మీదకెళ్లి ఎత్తుకపోయి వేసుకొని తిరిగేటోళ్ళ లెక్క ఉన్నారు అసలు ఏం కథలు పడుతున్నారు మీరు ఆ పేషెంట్ లేంది ఆ కోట్ల ఎక్కడి అసలు ఏమైతుందిడా అంటే ఎంబీబీఎస్ అయ్యాక ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారు కదా మేము ముందే ప్రాక్టీస్ చేసి తర్వాత చదువుదామని డాక్టర్లా ఎందుకు అవుతారు ఎట్లా అవుతారు అక్క మా అన్న ఆంధ్రప్రదేశ్ కి కొన్ని 100 మెడికల్ కాలేజీలు తీసుకొస్తాడు అక్క అన్ని మెడికల్ కాలేజీలు వచ్చినప్పుడు మా ఇద్దరికి రెండు సీట్లు దొరకవో చెప్పు వెళ్ళి ఒక 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టి ఇద్దరం డాక్టర్లు అయిపోతాం ఆ తర్వాత రెండు కోవిడ్ కేసులు తగిలితే చాలు హ్యాపీగా ఆ డబ్బులు వచ్చేస్తే ఇదే మరి ఆయన ఏదో మంచి ఉద్దేశంతో డాక్టర్లను తయారు చేద్దాం అనుకుంటుంటే మీ అసంటోళ్ళు సమాజం మీద పడి మొత్తం సర్వనాశనం చేస్తారా ఎట్లా అక్క ఒక 15 ఇయర్స్ గా ఇంజనీరింగ్ చదువులు చదివిన వాళ్ళంతా నిజమైన మంచి టాలెంటెడ్ ఇంజనీర్స్ ఏనా ఎంతో మంది స్క్రాప్ ఉండొచ్చు మేము కూడా అంతే అడ్డగోలు సీట్లతోని లక్షల మంది ఇంజనీరింగ్లు చదివినట్టు ఇప్పుడు వీళ్ళ అసంటోళ్ళు డాక్టర్లు చదవకుండా చేసేటట్టు చూడమని జగన్ అన్నకు చెప్పాలి లేకుంటే రాష్ట్రం నిండా శంకర్ దాదా ఎంబీబీఎస్ లే మోపై పాడైతారు కావచ్చు డాక్టర్ మన గురించి చాలా మంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు షల్ వి yes డాక్టర్ ఆ లైవ్ బంద్ పెట్టుండ్రి వీళ్ళ నాటకాలు చూస్తుంటే డాక్టర్లు అంటేనే విరక్తి ఉట్టేటట్టు అవుతుంది అరే వెంకటి అన్న ఎప్పటికి నా పైసలతోనే తాగేటోనివరా ఇవాళ నువ్వు ఖర్చు పెట్టి తాగిస్తానో చూడు నాకు చాలా సంతోషంగా ఉన్నది రా తమ్మి ఏ తాగు చీర్స్ చీర్స్ నన్ను పరపర గోసి నూనెల గోలుచుకున్నావు కరకర ఉంటది ఎన్ని చిప్సులు తింటావురా ఎన్ని పైసలు రా వాటికి పెద్దనాయనను 10 రూపాయలు ఇవ్వవా ఇగ వట్రా కొనుక్కోపో ఏ అన్న వారికి పైసలు ఇవ్వకు అరే వీన్ తిండేంది వీన్ తిరుగుడేందో ఇన్ని రోజులు స్కూల్ మానేసి ఇంటుండుడేందో అంత నా తల రాత ఎంకటి వరంగల్ జైల్ ను దావకాల కింద మారుస్తుంటారట కదా ఆ వార్త పంపినవా ఏందక్క పంపేది ఇప్పుడే మా చిన్నోని బయటికి పంపి అన్నం తిందామని కూర్చున్నా అరే ఓకలు అనుకోవాలి అరే ఇట్లా నన్ను ఎందుకు ఆకలింటున్నారు కష్టాలు మనసులకే అత్తాయిరా ఇంకటి చిన్నోని బయటికి దొల్లవా ఏమన్నా తెలివి ఉన్నదా నీకు అసలు బయట పరిస్థితి ఎట్లున్నదో తెలిసి కూడా గటదోలుతున్నావా గిసంటి పనులు చేసుకుంటా కూర్చున్నా ఇంట్లోంచే ఊకే పంచన ఊరుకుంటా పైసలు అడుక్కుంటాండక్క ఏం చేయంటావు మరి ఇంత తెలివి లేకుంటే ఎట్లా ఎంకటి
అవతల మహారాష్ట్ర దిక్కంట పిల్లలకు కరోనా ఘోరంగా సోకుతున్నదట. థర్డ్ వేవ్ వస్తే పోరోలకే ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నది అని చెప్పి వాళ్ళు ఒకవైపు చెప్తనే ఉన్నారు. నీయాసంటోళ్ళేమో ఆటకు పాటకనాలకు బయటికి దోల్తనే ఉన్నారు. ఎట్లా ఇట్లయితే నువ్వు చెప్తా నిజమే అనిపిస్తుంది. కడుపులంతా ఏదో భయం భయం అవుతుంది. పోరలను ఇంటికి తీసుకొద్దాం. అరే నాని ఇంటికి పోదాం రారా. పిల్లలు ఇంట్లుంటే అల్లరి చేస్తున్నారు, టీవీల కతకపోతున్నారు, చిరుతిండ్లు అడుగుతున్నారు, లొల్లి పెడుతున్నారు అని బయటికి మాత్రం దోలకుండ్రి. ఎందుకంటే థర్డ్ వేవ్ టార్గెట్ చిన్నపిల్లలేనట పైలమ్మని చెప్తున్నా. బర్త్డే ఫంక్షన్ కి పోయి బర్బాద్ చేస్తే గాని బుద్ధి రాదు అనుకుంటుందో, లేకపోతే అమాస పున్నానికి పంచాయతీ పెడితే ఎవలుగా అంటారు. పండగ రోజు పంచాయతీ పెడితే పబ్లిక్కే కాదు సర్కారు కూడా గజ గజ వరకాలే అని డిసైడ్ అయినట్టున్నది మన శర్మిలక్క. అందుకే చలో గజ్వేల్ అంటుందట. ఇండియా మ్యాచ్ ఆడితే పాకిస్తాన్ తోనే ఆడాలి, బంగ్లాదేశ్ తో ఆడితే ఏముంటది బొంగు అన్నట్టు చిన్న చిన్నోళ్లతో పెట్టుకునే తీరు ఆటం నాకెక్కడిది. ఇక చూసుకోర్రి పెద్ద సార్కే సూటి పెడతా అని గజ్వేల్ కు బయలుదేరుతుందట శర్మిలక్క. పులికి దగ్గర పోవుడు అందరు చేస్తారు. నేను పెద్ద పులి డెన్నులకే పోయి దాని నోట్లో తలకాయ పెడతా అని అక్క ప్లాన్ వేస్తున్నదట. అసలే తెలంగాణ ఆవిర్భావ దినం అన్న తెలంగాణ సీఎం ఇలాక తెలంగాణ కోడలుగా తన తడాకా చూపెట్టనికి కొంగు చెక్కుకొని రెడీ అవుతుందట అక్క. దరిద్రుడు కరగంటే వడగండ్ల మారబడ్డట్టు ఈ దరిద్రపు కోవిడ్ జయంగా అప్పట్లో చేసిన ఉపాసం దీక్షలు దిక్కు లేకుండా పోయినాయి. కనీసం ఇప్పుడన్నా ప్లాన్ ను గ్రాండ్ సక్సెస్ చేయాలని అక్క అనుచరులు అనుకుంటున్నారట. మరి గ్యాప్ తర్వాత గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకుంటున్న అక్క ఎటువంటి స్పీచ్లు ఇస్తుందో, అక్కడ నిరుద్యోగ కుటుంబాలను ఏమని ఓదారుస్తుందో చూద్దామని గజ్వేల్ జనం ఎదురు చూస్తున్నారట. మనకు కష్టం వస్తే పంటి కింద బిగబడతాము, గుండె గట్టి చేసుకుంటాము. కానీ పసిపిల్లలకు కష్టం వస్తే మాత్రము తట్టుకునుడు మనతోటే కాదు, ఇంకా అసొంటిది వాళ్ళతో ఎట్లయితుంది. అందుకే మూడో వేవు మన గుమ్మం దాటి లోపలికి రావద్దు, మన పిల్లలు గుమ్మం దాటి బయటికి పోవద్దు. ఇప్పటికే మహారాష్ట్రాల సంటోళ్లకు మొత్తం అంటుకుంటూనే ఉన్నదంట. జర పైలంగా ఉంటుండ్రి. ఇసొంటి ముచ్చట్లుంటే ముదనష్టపు మూడో వేవ్ దాపురిచ్చినట్టే కొడుతున్నది. ఈ పాపను చూడుర్రి ఇంకా కళ్ళు కూడా తెరవలేదు, కానీ అప్పుడే కోవిడ్ పురుగు సోకి తిప్పల పడుతున్నదట. మహారాష్ట్ర పాల్ఘర్ కాడ పుట్టి 15 గంటలైన పాపకే కోవిడ్ పాజిటివ్ వచ్చుడుతోని దేశమంతా వణుకుతున్నది. తల్లికి నెగిటివే ఉన్నా పుట్టిన పాపకు పాజిటివ్ వచ్చుడు ఎక్కడిది, ఇదేం స్ట్రెయిన్, ఇదెక్కడి వేవ్ అని చాలా మంది భయపడుతున్నారట. మూడో వేవ్లా ముప్పు పోరలకే ఉంటుందని చెప్పిర్రు, కానీ కళ్ళు తెరవని పసిపోరలకు కూడా పాజిటివ్ వచ్చుడు. తల్లి పక్కకు పిల్లను ఉంచకుండా కోవిడ్ దవాఖానలకు తీసుకుపోయేసుడు ఎంత ఘోరమో అర్థం చేసుకోర్రి. అమ్మ గర్భాన్ని దాటి ఏ రోగమైనా ఏ నొప్పి అయినా బిడ్డ దాకా పోదు అని మొన్నటిదాకా అనుకున్నాం, కానీ కరోనా పురుగు కడుపులున్న పిండాలను కూడా పట్టి పీడుస్తున్నది చూస్తున్నారా. అందుకే అందరూ వ్యాక్సిన్లు తీసుకోర్రి, వీలైనంత పైలంగా ఉండుర్రి. భజన భక్తి అనేటి పూజలల్లుంటే ఓకే, కానీ పాలకులకుంటే ఎంత పాపమో మన కిరాక్ దర్బార్లా డీటెయిల్గా వివరిస్తారట. సుషేన్రి సరిగమ నిగమ నిగమ గమ 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 డుమువులు ప్రథమ విభక్తి చేతన్ చేయం తోడంతో తృతీయ విభక్తి నిగ నిగ భగ 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 నిగ భగ నిగ భగ 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 నిగ
మీరు ఆ వాయించడం ఆపండి, మేము పాడడం ఆపి అర నిమిషం దాటినది. అయినను రోజు రోజుకు మీ రాజభక్తి మితి మీరిపోవచ్చున్నది మంత్రి. అయ్యో ప్రభు, దీనికే ఇలా అంటే ఇలా ఇంతకు మించిన ఓవరాక్షన్? అదే, మితిమీరిన రాజభక్తి చాటేవారు కూడా ఉంటారా మంత్రి? కూడా కాదు ప్రభు, నీడలా ఉంటారు. వంత పాడడంలో వారికి వారే సాటి. యాక్షన్! చరిత్రలో మిగిలిపోయిన సువర్ణమైన ఘట్టాలను ఆవిష్కరించారు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో. ఆయన ఆలోచన ఎట్లా ఉంటే ఆయన ఏది చేసినా రాష్ట్రం కోసం, అందరి కోసం ఆలోచన చేసి చేస్తారు. ఆయనతో ఉంటే ప్రజల్లో మనకు బ్రహ్మాండమైన గుర్తింపు వస్తుంది. వారు భజన చేయడంలో పిహెచ్డి చేసినట్టున్నారే. వారి పొగడతలకు గజ్జలొక్కటే తక్కువ. యువరాజా, ఎవరు ఇతడు? వారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణుడు ప్రభు. ఇంతలా కాకపడుతున్నందుకు ఇతనికి సపరేట్ వేతనం ఏమైనా ఉంటుందా మంత్రి? అంతకు మించిన బెనిఫిట్స్ ఏ ఉండవచ్చు యువరాజా, అయినా మనకెందులకు. అంటే వంత పాడేవారి ఫ్యూచర్కి ఢోకా లేదన్న మాట. మరి పాడకపోతేనో? పాడకపోతే వీరి వలె పదవికి ముప్పు వచ్చును ప్రభు. ఎవరతడు, అతనికి ఏమి జరిగినది? అతని నామధేయము ఈటల రాజేంద్రుడు, పదవి కోల్పోయెను ప్రభు. ఇంతకీ పదవి విచ్యుతుడు ఎలా అయినాడు? అంటే వంత పాడడంలో శృతి లయలు తప్పుతున్నాయని తప్పించాను. అంత చిన్న విషయానికేనా ఇంతటి తీవ్ర చర్యలు? అంటే అతని మాటలు ఈటల వల్ల ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకున్నాయి ప్రభు, అందుకే ఇలా. ఇతడు బహుజనులు మెచ్చిన నేత అని విన్నాము, మరి వారి నుంచి ప్రతిచర్య ఏమీ లేదా మంత్రి? అంటే చర్చోపచర్చలలో మునిగి ఉన్నారు, హస్తినాపురము వరకు వెళ్ళి ఉన్నారు, ఇక కమలములోకి దిగుతారని వినికిడి. అయినను కడపడి సమాచారము వరకు వేచి ఉండవలను ప్రభు. మాకేదో వాట్సాప్ సందేశం వచ్చినట్టున్నది. ఏమిటో? మేము సందేశం పంపితే దానికి బదులుగా వచ్చినది. ఏమని పంపితిరి యువరాజా? మే ఫేస్బుక్ కర్ రాజా, తు మేరా వాట్సాప్ కర్ రాణి. ఇంతకి రిప్లై ఏమని వచ్చింది యువరాజా? ఎక్ బార్ అంతపురం కో ఆ జాన్ చప్పల్ సే మార్తే. యువరాజా కంగారెందులకు? మేము పొరుగు దేశపు యువరానికి సందేశం పంపితే మా అంతఃపురం నుండి రిప్లై వచ్చినది మంత్రి. ఇదేమి శిరోభారం మంత్రి? అయితే చచ్చారే ఇక. ఇక మా ప్రైవసీ పూర్తిగా మూసీలో కలిసినది. తక్షణం మేము వాట్సాప్, ఫేస్బుక్లను బ్యాన్ చేయించుడి. అటువంటి ప్రయత్నాలు షురు అయ్యాయి ప్రభు. అయ్యారే, ఇక మేము సైతం అంతఃపురంకు వెళ్ళి వంత పాడవలే. అయితే ఇంతటితో సభ ముగిసినది. ఇప్పుడు నేను చెక్ చెక్ చెప్పేస్తా ఫ్రాఫర్ట్. పాకేటి, దుంకేటి, ఎగిరేటి, ఏలాడేటి అన్ని తిని పాడైతున్నారు కాబట్టి ఆ కరోనా ఆ దేశంలో హుట్టి సచ్చింది. ఇప్పుడు ఇంకేం చేసి పాడైతున్నారో తెలుస్తలేదు కానీ ఆ చైనా దేశంలో జెన్జియాంగ్ అనే సిటీలో 41 ఏళ్ల పింగ్ అనే టైనకు బర్డ్ ఫ్లూ వచ్చిందంట. దునియాలో మనిషికి బర్డ్ ఫ్లూ వచ్చుడు ఇదే ఫస్ట్ టైం అట. అది కోళ్ళకు వచ్చేది కదా, మనుషులకు ఎట్లాంటిది అని అంటే ఆ పింగ్ గారిని అడిగి పాడు కావాలి. వాడు ఏ పచ్చి కోడి తిని పాడైండో, కోడి పెంటనే తిన్నాడో, లేకుంటే కోడి ఈకలు తీసి బుక్కులో పెట్టుకున్నాడో, లేకపోతే కోడితోటి ఇంకేమైనా చేసి పాడైండో అని అనుమాన పడుతున్నారట. ఇప్పటికే ఆ రోగానికి నామకరణం కూడా అయిపోయిందంట. ఆ వచ్చిన బర్డ్ ఫ్లూ పేరు H10N3 అంట. ఇది కూడా కరోనా లెక్కనే అంటుకొని పాడైతుందా అని అంటే వీళ్ళు మందులు తయారు చేసినాకనే మంది మీదకి దోలుతారు కదా అని సోషల్ మీడియాలో చైనాను బండబూతులు తిడుతున్నారు. ప్రేమ గుడ్డిది ఎడ్డిది అని అంటారు కానీ ప్రేమించిన పోరి కోసము పాకిస్తాన్ ఎడార్లో కూడా నడవనీకి డిసైడ్ అయిన పిల్లగాన్ని చూస్తే ప్రేమల పిచ్చికి మించింది ఏదో ఉంది అని అనిపిస్తుంది. ఎందుకు అనంటే స్విట్జర్లాండ్ నుండే లవర్ను కలవనీకి ఓ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీరు కాలినడకన రాజస్థాన్ నుంచి వయా పాకిస్తాన్ అటునుంచి అరబ్ కంట్రీస్ టు స్విట్జర్లాండ్ పోదామనుకున్నాడట. కానీ పాకిస్తాన్లో చోలిస్తాన్ ఎడారి నుంచి పోతుంటే రా ఏజెంట్ అనుకొని అక్కడి నుంచి మిలిటరీ వాళ్ళు వచ్చి లోపలేసిండ్రంట ఎత్తుకపోయి. కానీ ఈ పిల్లగాడు పోరి కోసం పాకిస్తాన్లో అడుగుపెట్టిండే తప్పితే ఏజెంట్ వేసాలేయనీకి కాదు అని 3 ఏళ్ల నుంచి మొత్తుకుంటుంటే నిజమే అని కన్ఫర్మ్ చేసుకుని నిన్ననే బార్డర్ కార్డు ఇచ్చి పెట్టిరట. ఇవాళ హైదరాబాద్ కి కూడా చేరుకున్నాడు, ప్రెస్ మీట్ పెట్టిండి పిల్లగాడు. పాకిస్తాన్ పబ్లిక్ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు అని చెప్పిండు. ఈ పిల్లగాని లవ్ స్టోరీ రేపెల్లుండి ఓటీటీలో బయోపిక్ వచ్చినా కూడా వస్తుంది అని టాక్. ఇప్పుడు నేను వెళ్ళి పాకిస్తాన్ చెడ్డోలు అన్నారు అనుకుందాన్ని, మీరు ఇంతలా చేసి చూపెట్టుకోదు. ఒకరు చెడ్డోలు ఉంటే ఇద్దరు మంచి వాళ్ళు ఉంటారండి, ప్రతి దగ్గర రెండు ఉంటారు, ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు. కానీ మనుషుల్లో ప్రేమ ఉండాలి మెయిన్, అంతే. అది ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నేను ఇక్కడ చూశాను, మన మీరు ఎలాగైతే నన్ను ప్రేమిస్తారో మనం భారతీయులు, అక్కడ మామూలు మనుషులు అలాగే ప్రేమించారు. కానీ పోలీసులు ఎలాగైతే దొంగను కొడతారో అక్కడ పోలీసులు కూడా నన్ను అలాగే కొట్టారు, అంతే.
యాదృచికం, అదే కోయిన్సిడెన్స్. ఏంటిది అని అంటే ఢిల్లీలో తాగుబోతులకు తెలుగు ప్రజలకు తీపి వార్త ఒకటే రోజు అందింది. అది ఏంటిది అని అంటే ఢిల్లీలో మందు హోమ్ డెలివరీ చేయడానికి ఎక్సైజ్ చట్టంలో సవరణలు చేసిందంట అక్కడి సర్కార్. ఇక మనతాన ఆనందయ్య మందు కూడా ఆన్లైన్ సప్లై చేస్తామని చెప్పేసి ప్రెస్ కి చెప్పిండ్రు. ఇక ఢిల్లీలో మత్తెక్కిచ్చే మందు ఇంటింటికి ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తుందట. మరి మనతాన కూడా ఈ ఆఫర్ ఉంటే మంచిగుండు అని కోరుకుంటున్నారు మనతాన తెలుగు తాగుబోతులు. రోగం ఉన్నోళ్ళేమో ఆనందయ్య మందు వేసుకుంటాము, లేనోళ్ళమేమో మంచిగా ఆ మందు తాగుతాము అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆ రోజులలో మసాలా సినిమాలు చేసినా ఈ కష్టాల రోజులలో మనసున్న పనులు చేస్తున్నది అలనాటి అందాల తార షకిల. కరోనా అంటుడు శురువు అయినాక అడుగు బయట పెట్టుడు బంద్ చేసినా చాలా స్టార్ల లెక్క కాకుండా ఆకలితోటి అలమటించేటోళ్ళ కోసం అన్నం ప్యాకెట్లు వంచుతున్నది. దేవుడు రెండు చేతులు ఇస్తే ఒకటి మన కోసం వాడుకోమంటున్నది, ఇంకొకటి అవసరం ఉన్నోళ్లను ఆదుకోనికి వాడుకోమంటుంది. రెండు చేతులు ఉన్నాయి కాబట్టి ఇద్దరు హీరోయిన్లు కావాలి అని అడిగే హీరోలున్న ఈ ఇండస్ట్రీలా చేతనైనంత సాయం చేయమని చెప్తున్న షకిల మేడం కు హ్యాట్స్ ఆఫ్ అని కామెంట్లు పెడుతున్నారు ఆమె ఫ్యాన్స్. ఇవి ఇయాలిటీ కిర్రాక్ న్యూస్. మీకు గన్నస్తే ప్రతిరోజు రాత్రి 9:30 తెల్లారి 7:30 రెండు సార్లు మిస్ అయితే ఏబిఎన్ యూట్యూబ్లా మీరు చూస్తూనే ఉండండి కిర్రాక్ న్యూస్.